హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం రూపాయలు మాత్రమే వివరాలకై ఉన్న కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉన్నాం ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తారన్న వార్త ప్రతి చోట ఒక సంచలనంగా మారింది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో వస్తుందని కూడా చాలామంది చెప్తున్నారు నిజంగా ఎన్టీఆర్ మళ్ళీ ప్రచారం చేస్తారా తారక రత్న నిన్నగాక మొన్న గుంటూరులో చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ తారక రత్న ఇదే విధంగా స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉంటారు మన పార్టీ తరఫున ప్రచారం కూడా చేస్తారని చెప్పారు ఈ వార్తలో ఎంత నిజం ఉన్నప్పటికీ కూడా ఒకవైపు సోషల్ మీడియాలో మరోవైపు శాటిలైట్ ఛానల్లో కూడా చాలా వరకు కూడా ఇది ట్రెండ్ అవుతుంది ఇంకో రకంగా చూస్తే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఒక ఊపు తీసుకురావటం కోసం ఇటువంటి వార్తను వదిలేరా అసలు ఏంటి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా ప్రచారం చేస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ఇక్కడ మన ముందు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉన్నారు ఆయన గొర్రెల శ్రీధర్ గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఏం సారు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ మీ పార్టీలో ప్రచారం చేస్తారనేది మొన్న గుంటూరులో తారకరత్న అన్నారు ఎంతవరకు ఉందంటారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే పార్టీకి మళ్ళీ ఊపు వచ్చే అవకాశం ఉందంటారు అంటే మీకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ వస్తాడా అనేది క్వశ్చన్ కాదండి ఎంచేతంటే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన పార్టీ దానికి నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఏ రకంగా నా అవసరం ఉంటే ఆ రకంగా నేను వచ్చి ప్రచారం చేస్తాను నా కట్టే కాలే వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటానని చెప్పి గతంలో నన్ను మన జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కొత్తగా రావడం వెళ్ళటం అనేది ఏం కాదు ఎప్పుడు అతను అవసరం ఉంటే అప్పుడు పార్టీకి పనిచేస్తానని ఆయన చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఇప్పుడు ఏదైతే మన గుంటూరులో నగర్ రావడం జరిగింది అదొక ఊపు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన వంతు తన కృషి చేయవలసిన అవసరం ఉంది ఆయన పార్టీ కోసం తను ఎంత చెయ్యాలో అంతా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎప్పుడూ చెప్పారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు ఆయన అంటే కొంచెం పార్టీలో స్తబ్దత ఉంది ఓవరాల్గా చూస్తే స్తబ్దతగా ఉంది కొన్ని కొన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో కూడా తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా పాల్గొటం లేదన్న ఒక విధంగా అయితే పార్టీలో అసంతృప్తి అయితే ఉంది ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ వస్తే పోతాయంటారా మళ్ళీ ఊపి వస్తుందా అంటే మీరు ఒక్కసారి మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రలు పెట్టి ఇదేం కర్మ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం కానీ బాదుడే బాదుడి కార్యక్రమం కానీ జనలో అయితే నేరాజనాలు పడుతున్నారు ఏ ఎక్కడ చూసినా ఎప్పుడూ లేనంత విపరీతమైన క్లౌడ్ ఈరోజు మరి చంద్రబాబు గారి యొక్క విషయంలో ఉంది కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి అన్ని రకాల కుటుంబ పరంగా కానీ లేదా రాజకీయ పరంగా కానీ ఎవ్వరు వచ్చి సహాయ సహకారాలు చేసినా తీసుకుంటాం దాంట్లో వేరే ఆలోచన అయితే ఏమీ లేదండి పార్టీకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయటం వల్ల ప్లస్ అవుతుంది కదండి ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఎవ్వరు ఇప్పుడు సినీ సినీ వ్యక్తులు ఎవరు వచ్చి చేసినా సరే ప్రతి పార్టీకి ఎప్పుడు కూడా ప్లస్ అవుతానే ఉంటుంది ఎంతో కొంత ఇప్పుడు రత్న గారు వచ్చారు నిన్న వచ్చి ఆయన ఒక ప్రచారం ఆయన చేశాడు పార్టీ కోసం ఇది ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఇది ఒక జూ మన ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ ఇది దానికి నందమూరి ఫ్యామిలీ కానీ బాలకృష్ణ గారు ఆయన వచ్చి చేస్తే అదొకరు ఒక ఊపు దీంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా వచ్చేస్తే అదొక ఊపు ఇలాగా పార్టీకి ఎంతమంది సర్వీస్ చేసినా ఎంతమంది ప్రచారం చేసినా అది ప్లస్గానే అవుతుంది తప్ప మైనస్ అయితే అయ్యే పరిస్థితి లేదు మనం గొర్రెల శ్రీధర్ గారు చెప్పింది మనం విన్నాం అయితే ఇప్పుడు మరొక మరొక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెడ్డి ఉన్నారు తాడేపల్లిగూడ నుంచి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఏం సార్ ఇప్పుడు మామూలుగా సోషల్ మీడియాలోని ఇలాగే శాటిలైట్ ఛానల్స్లో కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి మళ్ళీ వస్తారనేది బాగా వైరల్ అవుతుంది దీనిపై మీరు ఏమంటారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ వస్తే పార్టీకి మళ్ళీ జనసత్వాలు వస్తాయంటారా యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారండి అది అందరికీ తెలిసిందే కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దానికి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా ప్రజల్లో మంచి బాగుంది కంపల్సరీ నెక్స్ట్ అధికారంలోకి రాబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అందరికీ తెలుసు కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి వస్తే కనుక డ్యామ్ షూర్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం అయితే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానుల్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో నాయకుల్లో కూడా చాలా స్పష్టంగా ఉందండి జూనియర్ ఎన్టీఆర్ గారు రావడం అనేది ఎంతో కొంత పార్టీకి బలం అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి ఇప్పుడు ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పార్టీ తరఫున ప్రస్తుతానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరఫున అలా ఉంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే కనుక ఇంకా డ్యామ్ షూర్గా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనం తెలుగుదేశం పార్టీని అధికారంలో కూర్చోబెట్టడానికి సముచితంగా ఉంటుందని నా అభిప్రాయం అది పరిస్థితి వాస్తవంగా మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఏం సార్ మీ పేరు ఏంటండి గుడాల శ్రీనివాస్ గుడాల శ్రీనివాస్ గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తే పార్టీకి బలం అవుతుందంటారా లేకపోతే ఇది ఒక కేవలం ఒక పీలర్ లాంటిది వదిలేరంటారా పార్టీ స్తబ్దతగా ఉంది కాబట్టి వస్తాడని పార్టీని మళ్ళీ కొంచెం ఊపితే తేవడం కోసం వదిలేరంటారా ఆయన వస్తే పార్టీకి మంచి లెస్ అండి బాగుంటుంది సార్ పేరు షేక్ రహమాన్ అండి ఏం చేస్తారు మీరు మేము పెయింటింగ్ వర్క్ చేస్తానండి ఏం సార్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తారని మన రత్న కూడా చెప్పారు ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో కావచ్చు లో కూడా ప్రచారం అవుతుంది నిజంగా వస్తే పార్టీకి బలం అవుతుంది అంటారా నూటికి పార్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ మన చంద్రబాబు నాయుడు గారికి చేయూతగా మన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు మనవడం వారు సపోర్ట్ చేస్తే మటుకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం రెండు వేల ఇరవై నాలుగులో పక్కాగా కొడతారండి ఎందుకంటే వాళ్ళ తాత పెట్టిన పార్టీ అండి అది ఆయన మనవడు ఆ తాతను పెట్టిన పార్టీ కాబట్టి మనవడగా సపోర్ట్ చేయవలసిన ఎన్టీఆర్గా ఉందండి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం చేస్తేనే బాగుంటుందండి ఎందుకంటే ఇటు పక్కన మేన్మా ఉన్నారు అటు పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు అది పార్టీకి కూడా బలం అవుద్దండి రెండు వేల ఇరవై నాలుగు పక్కాగా కొద్దిగా సపోర్ట్ చేస్తే బలంగా ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ బాగా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇప్పుడు త్రిబుల్ ఆర్ తోటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి అంత సమయం పార్టీకి కేటాయించే అవకాశం ఉందంటారా కేటాయించుకోవాలండి పార్టీ అలదే కదండి పార్టీ కోసమైనా టైము అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళ తాత పార్టీ కాబట్టి చేసుకుంటే ఆయనకు కూడా రేపు అన్న రోజు భవిష్యత్తులో బాగుంటుందని మా అభిప్రాయం చెప్తున్నామండి మీ పేరేంటండి ఏం చేస్తారండి మీరు చిన్న వర్క్ అభిమాని చేస్తారా ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మళ్ళీ జూనియర్ ప్రచారం చేస్తారని ఒక ప్రచారం నడుస్తుంది ఎంతవరకు అంటారు రావాలని కోరుకుంటారు అండి మొత్తం అభిమానులు ఏంటి ఫ్యాన్స్ ఏంటి ఉన్న కార్యకర్తలు ఏంటి ఓల్డ్ కార్యకర్తలు ఆయన వస్తే కొంచెం ఊపిస్తాయని అనుకుంటున్నారు స్టేట్ మొత్తం అండి ఆంధ్రప్రదేశ్ మొత్తం అటు తెలంగాణ కూడా కొంతమంది ఉన్నారు ఫ్యాన్స్ అండి ఆయనకి అంటే ఆయన రావటం వల్ల పార్టీకి బలం అవుతుంది బస్ అవుతుందండి పార్టీ కష్టం ఉంది కాబట్టి వచ్చేస్తే ఖచ్చితంగా ప్లస్ అవుద్ది వ్యతిరేక మొత్తం అంటే గతంలో కూడా జూనియర్ ఏంటి ఒక టైంలో పార్టీకి ప్రచారం చేసినప్పటికీ అప్పుడు పార్టీ ఓడిపోయింది మరి అటువంటి పరిస్థితి మళ్ళీ ఉంటుందేమో ఉండదండి సార్ ఖచ్చితంగా మారి నేను రాజకీయ పరి మారితే ఖచ్చితంగా మారుదండి ఖచ్చితంగా మారితే ఆయన ఇచ్చి తిరిగితే ఇస్తే టీడీపీ వస్తారు ఖచ్చితంగా వస్తాయి ఎలక్షన్స్ ఇంచుమించు దగ్గర అంటే పదహారు నెలలు పదిహేను నెలలు కాలానికి వచ్చేసింది ఇప్పుడు నుంచి తిరగాలి కదా ఇప్పుడున్న ఆయన పాన్ ఇండియా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఈ టైంలో ఆయన అంత టైం కేటాయించడం జరుగుతుంది కేటాయించాలండి మా తాతగారి పార్టీ ఖచ్చితంగా కేటాయిస్తే ఆయనకి గౌరవం ఉంటుందండి క్యాన్సర్ ఆకే గౌరవం ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారు జూలై రెండు వచ్చి ప్రహారు చేస్తేనే మాటదండి మాకు ఖచ్చితంగా లేదు కానీ అధికారంలో కొత్త అధికారు ఖచ్చితంగా లేకపోతే వస్తాను చెప్పాను వస్తాను రాకపోతే పోతే కార్యకర్తలు బ్యాడ్ అండి అంతే ఏముందండి పార్టీ అధికారులకు వస్తుందంటారా ఖచ్చితంగా వస్తాను టీడీపీ ఒకవేళ ఆయన వచ్చినా రాకపోయినా వస్తుందంట ఆయన వచ్చినా వస్తాను రాకపోయినా వస్తాను చెప్తున్నా కండి ఆయన వస్తే ప్లస్ అవుతుంది ప్లస్ అవుతుంది రాధా పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి అందరూ ఇది మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తే ప్లస్ ఏ అవుతుంది తప్ప ఎటువంటి ఇబ్బంది లేదు తన తాత పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవటానికి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా కూడా ప్రచారం చేస్తారనే అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి కావచ్చు అభిమానుల నుంచి అలాగే పబ్లిక్ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి ఇది తాజా ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ సోమన్ ఇవి